नमस्ते सिसी होम टॉक्स की स्वागत चूस्तुन्नार कदा पल्लेलो वातावरण इला उंदी इंका सूर्युडु उदयించబోతూ ఉన్నాడు మా ఇంటి ఎదురుగానే చిక్కుడు చెట్టు జిల్లేడు చెట్టు అన్నీ ఉన్నాయి రథ సప్తమికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి గుడి చూస్తున్నారు కదా శివాలయం ఆ తర్వాత ఇంటి పక్కనే పెద్ద కోట ఇంకా మా అక్క రథ సప్తమికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఉదయం సూర్యోదయం కాకముందే చేసేసింది శ్రీకళ తను ఆ తర్వాత కరెక్ట్గా సూర్యుడు ఉదయించే సమయానికి ఇంకా పాలు పొగించేసింది చూస్తున్నారు కదా నమస్కారం కూడా పెట్టేసుకున్నాము దేవుడికి చాలా సూపర్గా బాగా జరిగింది మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు జన్మించిన రోజుగా చెప్తారు ఆ రోజు ఆదిత్యుని పుట్టినరోజు ఆ రోజు సూర్య భగవాన్ని పూజించినట్లయితే ఆరోగ్యము ఐశ్వర్యము ధనప్రాప్తి కలిగి సూర్యుని ఆశీస్సులు మెండుగా ఉంటాయి అనేసి చెప్తారు ఈరోజు బయటనే ఏర్పాటు అంటే ఆరు బయట బాగా కుంపటి పెట్టేసి పాలతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి రథం ముగ్గు వేశాను చూస్తున్నారు కదా ఎలా ఉంది ఈ రథం ముగ్గు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టేసేయండి ఇలా నేను ఏమంటారు నాకు తోచినట్టుగా నేను రథం ముగ్గు వేశాను కింద చక్రాలు చిన్న పక్షులు అంటే అవి ఏ పక్షులైనా అనుకోండి మీకు తోచినట్టుగా ఆ తర్వాత నెమళ్ళు ఒక కమలము సూర్యుడు అలాగా వేశాను చూడండి బాగా పొగ వస్తుంది కదా ఇలా తీశాను కలుపుతోంది తనే చేసింది ఈరోజు చాలా ఇంట్రెస్ట్ సూపర్ తనే మొదట లేచేసింది నేను లేచేసరికి తన స్థల స్నానం కూడా చేసేసింది కళా సిస్టర్స్ అని బాగా ఫేమస్ మేము ఆ తర్వాత ఇంట్లో దేవుడి పూజ కూడా ఈరోజు తనే చేసింది రోజు తనే చేస్తోంది ఇంట్లో పని ఇద్దరము చెరి సగం ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము ఊరికి వచ్చామని చెప్పాను కదా చూడండి ఎర్ర మందారాలతో పూజ సూపర్గా మరి తెల్లగన్నేరు చెట్టు రెక్కగన్నేరు చెట్టు మందారాలు ఇంకా ఎర్ర పూలు అన్నీ కలిపి దండ కడుతోంది చాలా ఇంట్రెస్ట్ మాకు పూలు కట్టడం ముగ్గులు వేయడము వంట చేయడము పూజ చేయడము అన్నీ చాలా ఇంట్రెస్ట్ ఎన్ని పనులు ఉన్నా కూడా డుమ్మా కొట్టకుండా చేసుకుంటాము మా నాన్నగారు రిటైర్డ్ ఆర్ఐఓ గారు తను నాన్న రోజు పారాయణం చేసుకుంటారు వాల్మీకి రామాయణము చాలాసార్లు చేశారు 27 సార్లు కంప్లీట్ అయింది నాన్నగారి ఆ తర్వాత చిక్కుడు రథం తయారు చేస్తుంది చూసారా సూపర్ ఆర్టిస్టిక్గా తయారు చేసింది 4 వైపులా 4 ఏవి ఉన్నట్టు స్తంభాలు ఆ తర్వాత రథంలాగా సూపర్గా చాలా బాగా చేసింది అప్పటికప్పుడు చెప్పాను కదా చిక్కుడు తీగ ఉందని చిక్కుడు కాయలు కోసేసుకొని అలా రథం చేసేసింది ఆ తర్వాత ఈరోజు జిల్లెడాకులతో తల మీద భుజాల మీద పెట్టేసుకొని తల స్నానం చేయడం చాలా మంచిది ఆదిత్య హృదయం చెప్పుకుంటూ పాలు పొంగించి పాల పాయసం చేసి ఆదిత్యునికి సూర్యునికి ప్రసాదంగా పెడితే మనకు చాలా శుభం కలుగుతుంది అని చెప్తారు చూస్తున్నారు కదా చిక్కుడు రథము తయారవుతోంది మొత్తం అయ్యాక మీరే చూడండి ఎంత బాగొచ్చిందో చిక్కుడుగాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఒక్క పురుగు లేదు సూపర్గా ఉన్నాయి చిక్కుడు కాయలు కూడా చిక్కుడు కాయలతో రథం చేసే ఆనవాయితీ కూడా ఈరోజు ప్రజలు పాటిస్తారు చిక్కుడు పువ్వులు ఆ తర్వాత నువ్వులు అన్నీ శ్రేష్టమైనవి ఈరోజు నువ్వు పిండి కూడా ఈరోజు వంటికి రాసుకొని స్నానం చేస్తారు చూస్తున్నారు కదా మా ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ అయిన పనులు ఇవన్నీ చూసారా రథం తయారైపోయింది ఇంకా పువ్వులు పెట్టి చూపిస్తాను
చూడండి, పువ్వులు పెట్టాక చక్కగా చిన్న ముద్దుగా చిక్కుడు రథం తయారైపోయింది. ఆ తర్వాత పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేయడమే. పొంగల్ చూసారా ఎంత టేస్టీగా ఉందో తెలుసా? అంటే ఆ తర్వాత నేను వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ప్రసాదం తీసుకున్నాక ఓన్లీ పాలే వేసి చేశాము. మా అక్కనే చేసింది. ఆ తర్వాత పూజ అంతా అయిపోయింది. మా తులసి కోట చిన్నది మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు కాస్త ఎండుగా ఉండింది, ఇప్పుడు మళ్ళీ బాగా తయారైంది తులసి. చూసారు కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.